హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నుంచి మనం మరొక కొత్త కథతో మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది. ఈ కొత్త కథ పేరు సొగసు చూడతరమ అనే కథలో ఇది మొదటి భాగం. గతంలో మనం మన యూట్యూబ్ ఛానల్లో ఏ స్టోరీస్ అయితే వేశామో వాటిని ఎలా అయితే మీ అందరూ చూసి ఆనందించి ఏ విధంగా అయితే లైక్స్ కామెంట్స్ ద్వారా మనల్ని మోటివేట్ చేశారో అదేవిధంగా ఈ కథను కూడా ఎంకరేజ్ చేయగలరని ఆశిస్తున్నాం. సో ఈ కథను కూడా తప్పక ఎంకరేజ్ చేయగలరని, అలాగే కథను ఇస్తే లైక్ చేయగలరని ఆశిస్తున్నాం. ఈ కథను రాసిన రచయిత్రి పేరు మణిశ్రీ అన్నమాట. సేమ్ అలా ఆ రైటర్ గారిదే ఈ కథ తీసుకోవడం జరుగుతుంది. ఈ కథ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. అమృత, ఆ రిమోట్ ఇవ్వు. నాన్న, నేను కార్టూన్ చూస్తున్నా కదా. చూసింది చాలే, ఇప్పుడు చూడు, ఆ టీవీ ముందే కూర్చుంటావు, వెళ్ళి కాసేపు చదువుకోవచ్చు కదా. కూతురు చేతిలో రిమోట్ లాక్కుంటాడు విష్ణు. అమృత కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. విష్ణు నవ్వుకుంటూ సోఫాలో కూర్చొని న్యూస్ ఛానల్ పెడతాడు. న్యూస్ చూస్తూ ఉండగా తన భార్య సుమ వచ్చి పక్కనే కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్ళావు సుమ? మన రాజ్యం గారి ఇంట్లో వ్రతం జరిగిందండి, అక్కడి నుండే వస్తున్నా. ఓ అవునా? విష్ణు న్యూస్ చూస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి గ్యాంగ్ రేప్ గురించి న్యూస్ వస్తూ ఉంది టీవీలో. సుమ కంగారుగా పైకి లేచి అమృత రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అమ్మయ్యా, ఇది ఇంట్లోనే ఉంది. అమృత, మీ అక్క ఎక్కడా? తెలియదమ్మా. తెలియకపోవడం ఏమిటే, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? సుమ, ఎందుకు అంత కంగారు పడతావు? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడు. ఇంట్లో ఉంటే ఈ పాటికి ఇక్కడికి వచ్చేది కదా. టీవీలో న్యూస్ చూసి నాకు భయంగా ఉంది, కాస్త బయటికి వెళ్ళి చూసిరండి. అబ్బా, నీతో ఇదే వచ్చింది, టీవీలో ఏదో న్యూస్ చూపిస్తే చాలు, ఇలా భయపడుతూ కూర్చుంటావు. మీకేం, బాగానే చెప్తారు, మీ గారాభం వల్ల అది మరీ మొండిగా తయారైంది. అసలే రోజులు బాగాలేదు, నా భయం నాకుంటుంది కదా. సుమ కంగారుగా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంది. అను 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 అంటూ ఎక్కడున్నావే అని గట్టిగా పిలుచుకుంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అబ్బా, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? నేను ఎక్కడికి పారిపోలేదు. మరి అంతసేపు నుండి పిలుస్తుంటే పలకవే. ఫోన్ సిగ్నల్ రావడం లేదని టెర్రస్ మీదకి వెళ్ళానమ్మా. ఈలోపు ఇంత కంగారుగా పడాలా? ఈ టైంలో ఫోన్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? పల్లవి అమ్మ ఏదో చెబుతుంటే ఫోన్ కట్ అయ్యింది, అందుకే టెర్రస్ పైకి వెళ్ళాను. నీ ఫోన్ ఇటువు. అను చేతిలో నీ ఫోన్ లాక్కొని కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తుంది. పల్లవి పేరు కనిపిస్తుంది. 5 నిమిషాల బ్యాక్ కాల్ వచ్చినట్టు ఉంది. ఫోన్ అను చేతికి ఇస్తూ తన ముఖం చూస్తుంది. కోపంగా చూస్తూ వాళ్ళ అమ్మ చేతి నుండి ఫోన్ లాక్కుంటుంది అను. నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా, ఇంత అనుమానం ఏంటమ్మా నీకు అంటుంది అను. అనుమానం కాదు, జాగ్రత్త, కవర్ చేసుకోకు. ఇంకోసారి నా ఫోన్ చెక్ చేసావంటే ఊరుకోను. ఏం చేస్తావే, నువ్వు కాలేజీలో వేసిన వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆడపిల్ల అంటే కాస్త అణిగి మణిగి ఉండాలి, అది వదిలేసి మీ ప్రిన్సిపల్కే వార్నింగ్ ఇచ్చావు అని అంటుంది అను వాళ్ళ అమ్మ. తప్పు చేశాడు, సర్దిద్దుకోమని చెప్పాను, అందులో తప్పేముంది? అయినా ప్రతి చిన్న విషయానికి నా మీద అరవడం అలవాటైపోయింది నీకు. ఎప్పుడో కాలేజీలో జరిగిన దాన్ని పట్టుకొని రోజు నన్ను సాధిస్తున్నావు. చాలే, బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు అను కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. విష్ణు ఇద్దరి గొడవ చూసి నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చుంటాడు. అమృత కూడా హాల్లోకి వచ్చి వాళ్ళ నాన్న పక్కనే కూర్చుంటుంది. నాన్న, నాకు ఒక డౌటు. ఏంటి? వీళ్ళిద్దరు నిజంగా తల్లి కూతురులేనా? అదేంట్రా అలా అడిగావు? వాళ్ళిద్దరిని చూసిన ఎవరికైనా ఆ డౌట్ వస్తుంది. వీళ్ళు తల్లి కూతురులంటే ఎవ్వరూ నమ్మరు, అత్తాకోడళ్ళ అస్తమానం గొడవ పడుతూనే ఉంటారు. విష్ణు నవ్వుతూ అమృత వైపు చూస్తాడు. చూస్తూ ఉండు, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఏంటి నాన్న? ఒకసారి మీ అమ్మని చూడు. అమృత కిచెన్లో ఉన్న అమ్మని సుమాని చూస్తుంది. ఏం చేస్తుంది? ప్లేట్లో అన్నం పెడుతుంది. ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకొని మీ అక్క దగ్గరికి వెళ్తుంది చూడు. అవునా? అమృత వెనక్కి తిరిగి చూసేసరికి సుమ ప్లేట్ తీసుకొని అను రూమ్లోకి వెళ్తుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు నాన్న? మీ అక్క జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుండి ఇదే రొటీన్ ప్రాసెస్. నువ్వు హాస్టల్లో ఉండడం వల్ల తెలియలేదు కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటావు కదా, నీకు కూడా అలవాటు అయిపోతుందిలే. ఇప్పటి వరకు వాళ్ళ గొడవ చూసావు కదా, ఇప్పుడు వాళ్ళ ప్రేమ చూద్దు కానీ పద అంటూ అమృత చేయి పట్టుకొని అను రూమ్లోకి వస్తాడు విష్ణు. అమృత వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. సుమ అనుకి భోజనం తినిపిస్తూ ఉంది. ఏంటి నాన్న ఇది, నీకు ముందే చెప్పాను కదా అమృత, వాళ్ళంతే, అప్పటికప్పుడే గొడవ పడతారు, వెంటనే కలిసిపోతారు. అమృత నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెడ్డుపై కూర్చుంటుంది. ఏమ్మా, ఇప్పటి వరకు అక్కని తిట్టావు, ఇప్పుడు భోజనం తినిపిస్తున్నావేంటి? తిట్టినా తిండి పెట్టేది అమ్మ మాత్రమేరా? విష్ణు కూడా లోపలికి వెళ్ళి సుమ పక్కనే కూర్చుంటాడు. సుమ విష్ణు వైపు చూస్తూ ఉంది. తిట్టడం ఎందుకు, ఇలా దాన్ని బ్రతిమాలడం ఎందుకు?
దాన్ని తిట్టడం నాకేమైనా సరదానా? అమ్మగా జాగ్రత్తలు చెప్తున్నాను అంతే. అయినా అమ్మ, నీకు అంత కోపం ఎందుకు వచ్చింది? నా చేతిలో ఫోన్ తీసుకుని మరీ చెక్ చేశావు అని అంటుంది అను. ఏం లేదురా, మీ అమ్మ టీవీలో న్యూస్ చూసింది, నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి కంగారుగా తిట్టేసిందని అంటాడు విష్ణు. నాన్న, దయచేసి ఇంట్లో న్యూస్ మాత్రం పెట్టకండి, రోజు ఈవిడ తిట్లు భరించలేకపోతున్నాను. ఏదో ఒక న్యూస్ చూడడము, దాన్ని అడ్డు పెట్టుకొని నన్ను తిట్టడము. అరే, ఆఫీస్ నుండి కొంచెం లేటుగా వస్తే చాలు, 100 ప్రశ్నలు వేసి విసిగించేస్తుంది. ఇంత అనుమాన మనిషిని ఎలా పెళ్లి చేసుకున్నావు నాన్న అంటుంది అను. ఏదో అప్పుడు అలా జరిగిపోయిందమ్మా, ఇప్పుడేం చేయగలం చెప్పు అంటాడు విష్ణు. చాలేండి, మీ తండ్రి కూతుర్లకి నా మీద సెటైర్లు వేయడం బాగా అలవాటైపోయింది. అన్నం ముద్ద చుట్టి అనుకి దిష్టి తీసి బయటికి వెళ్ళిపోతుంది సుమ. విష్ణు నవ్వుతూ అనువైపు చూస్తాడు. మీ అమ్మది అనుమానం కాదమ్మా, భయం. ఆడపిల్ల ఇంటి నుండి బయటికి వెళితే తిరిగి వచ్చే వరకు తల్లి గుండె అదురుతూనే ఉంటుంది, దాన్ని మనం ఊహించలేము. నువ్వు అమ్మవైతే అప్పుడు తెలుసు మీ అమ్మ బాధ. సారీ నాన్న, పర్లేదులే, కానీ నీ ఫ్రెండుతో మాట్లాడాలి అన్నావు కదా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. సరే నాన్న. అమృత, మనం భోజనం చేద్దాం పదా. అలాగే నాన్న. అమృత విష్ణు బయటికి వెళ్ళిన తర్వాత అను ఫోన్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తుంది. పల్లవి నెంబర్కి కాల్ చేయగానే మొదటి రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పల్లవి. ఏంటే ఫోన్ కట్ చేశావు? మీ అమ్మతో 20-20 మ్యాచ్ మొదలైందా? మొదలవడం పూర్తవడం కూడా అయిపోయింది. సరే కానీ ఎందుకు ఫోన్ చేశావు? నీకు ఒక గుడ్ న్యూస్ చెబుదామని. గుడ్ మాత్రమే చెప్పు, న్యూస్ వద్దు. ఆ న్యూస్ వల్లే ఈరోజు అమ్మ నన్ను తిట్టింది. ఓ, ఈరోజు మీ గొడవకి కారణం న్యూస్ అన్నమాట. అవును. సరే సరే, నీకు ఫోన్ ఎందుకు చేశానంటే నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది. వాట్? నిజమా? నిజమను. ఇంత సడన్గా ఏంటి? నాన్న సంబంధం చూశారు, అబ్బాయికి నేను నచ్చానంట. నువ్వు బంగారం బొమ్మలా ఉంటావు, సో అతనికి నువ్వు నచ్చడం మ్యాటర్ కాదు. వాడు నీకు నచ్చాడా లేదా? నచ్చాడా అంటే నచ్చినట్టే. ఏ, క్లారిటీగా చెప్పవే. నచ్చాడు. వావ్, సూపర్ పల్లవి, అండ్ కంగ్రాట్స్. థ్యాంక్స్ అను. ఇంతకు ఎలా ఉన్నాడు నీ రాకుమారుడు, నాకు చూపించవా అని అడుగుతుంది అను. అదేం కుదరదు, డైరెక్ట్గా నా పెళ్ళిలోనే చూద్దు కానీ. ఏం, ఇప్పుడు చూస్తే నాకు నచ్చేస్తాడేమోనని భయమా? ఏ, నీ గురించి నాకు తెలుసు, నీకు ఖచ్చితంగా నచ్చడు. అదేంటి, నువ్వు క్యారెక్టరు అది ఇది అని సాగదీస్తావు కదా, అందుకే అలా అన్నాను. అంటే మీ వాడికి క్యారెక్టర్ లేదా అను? అది కాదే, అతను ఇంతకు ముందే ఒక అమ్మాయిని లవ్ చేశానని, బ్రేకప్ అయ్యిందని నాతో చెప్పాడు, అందుకే అలా అన్నాను. ఓ, అదన్నమాట మ్యాటర్ అను. ఫోన్ మాట్లాడుతూ పక్కకి తిరిగి చూసేసరికి సుమ మెట్ల దగ్గర నిలబడి తను గమనిస్తూ కనిపించింది. సరే, రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాంలే. మా అమ్మ డిటెక్టివ్ లాగా నా మీద నిఘా పెట్టింది. ఏదో బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మీ అమ్మ చూసినట్టు ఎందుకే అంత భయపడతావు? మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా. సరే సరే, గుడ్ నైట్ అను. గుడ్ నైట్. ఫోన్ కట్ చేసి సుమ దగ్గరికి వస్తుంది అను. ఫోన్ తన చేతిలో పెడుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? చెక్ చేయి. నేనేం చెక్ చేయడానికి రాలేదు, ఒంటరిగా ఉన్నావు కదా, చీకట్లో భయపడతాయో అని వచ్చాను. అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు భయపడడానికి. పద, కిందికి వెళ్దాం అను. కిందికి వెళ్ళిపోతుంది. సుమ కూడా వెనకాలే వస్తుంది. విష్ణు, అమృత హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అను కూడా వాళ్ళ నాన్న పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. ఏంట్రా, మాట్లాడావా ఫోను? ఆ, మాట్లాడాను నాన్న. పల్లవికి పెళ్లి కుదిరిందంట, ఆ విషయం చెప్పడానికి నాకు ఫోన్ చేసింది. అవునా, చాలా మంచి విషయం చెప్పావు. నా తరపున కూడా తనకి కంగ్రాట్ చెప్పు. అలాగే నాన్న. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. సరేరా, గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. అమృతరా, వెళ్దాం. అమృతను తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది అను. విష్ణు లైట్ ఆఫ్ చేసి గదిలోకి వచ్చేసరికి సుమ ఆలోచిస్తూ బెడ్డుపై కూర్చుంది. ఏంటి సుమ, అంతగా ఆలోచిస్తున్నావు? మన అనుకి కూడా పెళ్లి చేసేస్తే బాగుంటుందండి. ఇప్పుడు దాని పెళ్లికి కంగారేమొచ్చింది? తను కొంచెం టైం కావాలని అడిగింది కదా. ఇంకెన్నాళ్ళండి, దాని వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే అందరూ మీ కూతురి పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. నన్నేం సమాధానం చెప్పమంటారు? కుదిరినప్పుడు చెబుతామని చెప్పు. నీకు ప్రతిదీ వేళాకోళమే. అది కాదు సుమ, అది మా అమ్మలా ఉంటుందనే కదా, దానికి అనురాధ అని మా అమ్మ పేరు పెట్టుకున్నాను. మరి దాని ఇష్టాన్ని నేనెలా కాదనగలను చెప్పు. ఇంకొక 6 నెలలే కదా, వెయిట్ చేద్దాం. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయిస్తారు. అసలు అది జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అది తన నిర్ణయం. మన పిల్లల్ని మనమే అర్థం చేసుకోకపోతే ఎలా సుమ? సరేలేండి, నా మాట ఎప్పుడు విన్నారని పడుకొని ఉదయాన్నే లేవాలి కదా. థ్యాంక్స్ బంగారం. సుమాని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. చాలేండి, ఇక పడుకోండి. సరే, అను గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. అలా గుడ్ పడుకో. ఆఫీస్ పార్కింగ్లో స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది అనురాధ. ఏ అను, ఆగు. పల్లవి అరుపు విని వెనక్కి తిరిగి చూస్తుంది. పల్లవి పరిగెత్తుకుంటూ అను దగ్గరికి వస్తుంది. ఏమైంది, అలా పరిగెడుతున్నావు? ఏం లేదు, నీకోసమే. క్యాంటీన్కి వెళ్దామా? ఇంకా లోపలికే వెళ్ళలేదు. అప్పుడే క్యాంటీనా, మూసుకొని లోపలికి రా. అది కాదే, నేను టిఫిన్ చేయలేదు, బాగా ఆకలి వేస్తుంది. ప్లీజ్ అను. సరే పద. టిఫిన్ ఆర్డర్ ఇచ్చి ఇద్దరు క్యాంటీన్లో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు, టిఫిన్ ఎందుకు చేయలేదు? లేచేసరికే 8:30 అయింది, లేట్ అవుతుందని వచ్చేసాను.
ఏం రాత్రంతా నీ రాజకుమారి గురించి కళ్ళకు అంటూ కూర్చున్నావా? అబ్బా అదేం లేదే, నిద్ర పట్టలేదు అంతే. ఇంతలో టిఫిన్ రావడంతో పల్లవి టిఫిన్ తింటూ ఉంది. అను కాఫీ తాగుతూ తనతో కబులు చెప్తూ ఉంది. ఏ అను, అటు చూడు, నీ వన్ సైడ్ లవర్ ఇటే వస్తున్నాడు. అను వెనక్కి తిరిగి చూస్తుంది. అబ్బా వీడెక్కడ దొరికాడే నా ప్రాణానికి. హాయ్ అనురాధ గారు. హాయ్ రాము, కూర్చోండి, టిఫిన్ చేస్తారా? వద్దండి, నేను ఇంటి దగ్గర తినేసే వచ్చాను. అవునా, మరి క్యాంటీన్కి ఎందుకు వచ్చారు? అది అనురాధ గారు, అది మీరు చెప్పేసరికి ఆఫీస్ టైం అయిపోతుంది, కానీ వెళ్ళి పని చూసుకోండి అని అనగానే అలాగే అనురాధ గారు అని రాము అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బాగానే ఉంటాడు కదా అను, పాపం ఓకే చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది, 2 ఇయర్స్గా నాకు ప్రపోజ్ చేయడానికి ఎంత భయపడుతున్నాడు నీకు తెలుసు కదా. ఇక విషయం వాళ్ళ ఇంట్లో చెప్పమంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో, అలాంటి వాడిని ఎలా నమ్మమంటావు? నువ్వు ఒకదానివి, ప్రతి మగాడిలో ఇలా లోపాలు వెతికితే ఎలా చెప్పు. లైఫ్ లాంగ్ నేను కలిసి ఉండాల్సిన మనిషి, నాకు నచ్చినట్టు లేకపోతే నేను ఎలా కాపురం చేయగలను చెప్పు అని అంటుంది అను. ఓ, అయితే నీ దృష్టిలో సరైన మగాడంటే ఎవరో ఎలా ఉంటాడో ఒకసారి చెప్పు అను కాసేపు ఆలోచిస్తుంది. సరే చెప్తాను, సిగరెట్ మందు అలవాటు ఉండకూడదు, మన లైఫ్లో ప్రేమ అనేదే చాలా ఇంపార్టెంట్, సో నన్ను మా అమ్మ నాన్నలా ప్రేమించాలి, తన లైఫ్లో నేను తప్ప ఇంకో ఆడది ఉండకూడదు అని అంటుంది అను. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ వాడి పని గోవిందని పల్లవి అంటూ ఉంది. సంజు, సంజయ్, డోర్ ఓపెన్ చేయరా. వాసు డోర్ కొడుతూనే ఉన్నాడు, కానీ లోపల నుంచి ఉలుకు పలుకు లేదు. ఏం చేస్తున్నాడు వీడు, ఇంతసేపటి నుండి డోర్ కొడుతున్నా తీయడం లేదు అంటూ వాసు సంజుని మళ్ళా ఇంకోసారి పిలుస్తాడు. మళ్ళీ డోర్ కొట్టేసరికి డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి షాక్ అవుతాడు వాసు. లిల్లీ, నువ్వేంటి ఇక్కడ అంటే, అది సారు నైట్ ఒంటరిగా ఉన్నారు అంటే ఆయనకి కంపెనీ ఇద్దామని వచ్చాను, ఇచ్చిన కంపెనీ చాలు ఇంకా వెళ్ళు అంటాడు వాసు. ఓకే వాసు, వీడికి ఇన్నిసార్లు చెప్పినా ఇంతే అంటూ కోపం వచ్చి మొహం మీద నీళ్లు కొడతాడు. ఉలిక్కి పడి లేచి బిడ్డుపై కూర్చుంటాడు సంజయ్. ఏం రా, నీళ్ళెందుకు కొట్టావు? లిల్లీ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఓ అదా, నేనేం రమ్మనలేదు, తనే వచ్చింది. సంజయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వేషాలు వేయొద్దని, నేనేం తను బలవంత పెట్టలేదే, తనే వచ్చింది, నన్నేం చేయమంటావు? ఇలా రోజుకు ఒక ఆడదానితో తిరగడానికి సిగ్గుగా లేదా? క్యారెక్టర్ అనేది అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా ఉండాలి. రేపు నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయికి నీ ఎఫర్ట్స్ గురించి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించు. చిల్లరా, అమ్మాయిలు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది క్యారెక్టర్ని కాదు, డబ్బుని. అది నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉంది. అందరూ అలా ఉండర్రా, అలానే ఉంటారు చూడు వాసు. నీ ఇమాజినేషన్లో ఉన్న అమ్మాయిలు డైనోసార్ కాలంలోనే అంతమైపోయారు, ఇప్పుడు అమ్మాయిలు మనీకి మాత్రం విలువిస్తున్నారు, మానానికి కాదు. నీకు సరైన అమ్మాయి తగిలితే కానీ నువ్వు దారిలోకి రావు అని అనుకుంటాడు వాసు. అయినా పార్టీలు పబ్బులంటూ అర్ధరాత్రి వరకు తిరగడమే కాకుండా అమ్మాయిలతో ఇలా చాలా తప్పురా. బా పొద్దున్నే నువ్వు క్లాస్ పీకకురా, ఫ్రెష్ అయి వస్తాను, వెయిట్ చేయి. వాసు అసహనంగా బెడ్డుపై కూర్చుంటాడు. వీడు ఎప్పటికి మారుతాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు వాసు. తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. కథనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.